మీ చిన్నారులలో గ్యాస్ ప్రాబ్లం ఎలా నివారించాలో తెలుసుకుందాం. గ్యాస్ ప్రాబ్లం అనేది కేవలం పెద్దలకే పరిమితం కాదు, చిన్నారులు కూడా ఈ సమస్యకు గురవుతారు. రాత్రి వేళలో ఈ సమస్య తీవ్రమవుతుంది, అందువలన చిన్నారులకు నిద్రభంగం ఏర్పడుతుంది. అప్పుడే పుట్టిన శిశువులలో డైజెస్టివ్ కెపాసిటీ అనేది వృద్ధి చెందేందుకు సమయం పడుతుంది. ఈ దశలు వాంతులు అలాగే గ్యాస్ సమస్యలు వంటివి తలెత్తుతాయి. శిశువు ఎదిగే కొద్దీ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది, అందువలన జీర్ణ సమస్యలు తక్కువవుతాయి. ఆ విధంగా సహజంగానే గ్యాస్ ట్రబుల్స్ అనేవి తగ్గిపోతాయి. శిశువుకి పాలను ఒకేసారి ఎక్కువగా పట్టడం వలన గ్యాస్ ప్రాబ్లమ్స్తో పాటు శ్వాస ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎందుకు తలెత్తుతుంది? మొదటిగా పెద్ద ప్రేగుపై అధిక ఒత్తిడి ఏర్పడడం వలన గ్యాస్ సమస్యలు తలెత్తుతాయని మనం గ్రహించాలి. పెద్ద ప్రేగు అతిగా పనిచేస్తున్నప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే శిశువు పాలు తాగే సమయంలో గాలిని మింగటం వలన కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యకు తల్లి తీసుకునే ఆహార పదార్థాలు కారణమవుతాయా? కొన్నిసార్లు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం ద్వారా కూడా శిశువులలో గ్యాస్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. తల్లి పాలపైనే శిశువు ఆధారపడుతున్నప్పుడు తల్లులు కూడా తాము తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు మీ ఆహారపు అలవాట్లని సమకూర్చుకున్నా కూడా మీ శిశువు గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే తప్పక వైద్యుని సంప్రదించాలి. పిల్లలు ఏడిస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్కు గురవుతారా? ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. పిల్లలు ఏడిస్తే వారిలో గ్యాస్ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మలబద్ధకం సమస్యతో బాధపడే వారిలో కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ తలెత్తుతుంది. కాబట్టి మలబద్ధకం కూడా గ్యాస్ సమస్యకు కారణమయ్యే ఒక ఆరోగ్య స్థితి. కాబట్టి చిన్నారులలో మలబద్ధకం సమస్యను నివారించడం ద్వారా గ్యాస్ ట్రబుల్ని అరికట్టవచ్చు. శిశువులో గ్యాస్ ట్రబుల్ని నివారించే సులభమైన చిట్కా ఇది. శిశువు కాళ్లను మడిచి సున్నితంగా పొట్టని శిశువు కాళ్లతో ప్రెస్ చేయాలి. ఈ పద్ధతి ద్వారా గ్యాస్ ట్రబుల్ని అరికట్టవచ్చు. అయితే ఈ పద్ధతిని పాటించేటప్పుడు సున్నితంగా వ్యవహరించండి. పాపాయి శరీరం బహుసున్నితమని గమనించి వ్యవహరించండి. ఈ ప్రొసీజర్ని సరిగ్గా పాటించగలుగుతారన్న నమ్మకం లేకపోతే వైద్యుని సంప్రదించి పాపాయి పొట్టని సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా గ్యాస్ ట్రబుల్ నుంచి పాపాయికి ఉపశమనాన్ని అందించవచ్చు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మీ చేతులతో పాపాయి పొట్టపై తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తూ గుండ్రంగా మసాజ్ చేయండి. పాపాయిని మంచంపై పడుకోబెట్టి సైక్లింగ్ చేస్తున్నట్టుగా పాపాయి కాళ్ళని కదిలించండి. ఈ పద్ధతి ద్వారా ఇటు గ్యాస్ ప్రాబ్లమ్స్ని అటు మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఈ చిట్కాలు ఇవి పనిచేయకపోతే మీరు వైద్యుని సంప్రదించడానికి ఏమాత్రం సంకోచించకండి. సాధారణంగా గ్యాస్ ట్రబుల్ బారిన పడిన శిశువులు అసౌకర్యానికి గురవుతారు. మీరు ఆలస్యం చేసిన కొద్దీ వారి అసౌకర్యం తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.